హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే దీపావళి. దీపావళిని మేము చేసుకున్న విధానంని, లక్ష్మీ పూజని, తర్వాత ఇంటి ముందు అలంకరించుకున్న అందమైన రంగవల్లికల్ని చూపిస్తూ ఈ వీడియోను మీ అందరికీ ముందుకు తీసుకొచ్చాను. నరకాసుడనే రాక్షసుని సంహరించి చీకటిని పారదోలుతూ వెలుగులను జిమ్మే పండుగగా దీపావళిని జరుపుకుంటాం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పండుగ దీపావళి. దీపావళి అనగానే అందమైన రంగవల్లికలు, లక్ష్మీ పూజలు, టపాకాయలు, పిల్లల హంగామా ఇలా మనందరి ఇంటి ముందులో కనిపిస్తూ ఉంటుంది. దీపావళి పండుగ కూడా ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు. కొందరు 5 రోజులు జరుపుకుంటారు, కొందరు 3 రోజులు జరుపుకుంటారు, కొందరు 1 రోజు జరుపుకుంటారు. ఇందులో ఇంకా ఈ వీడియోలో నేను చేసుకున్న లక్ష్మీ పూజని చూపిస్తూ, తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళహారతిని చూపిస్తూ పూజా విధానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే ఇంటి ముందు అలంకరించుకున్న రంగవల్లికలు. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదైక మాతను కొలచి జయహారతులివ్వరే జే జేలు పాడరే. కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దిద్దరే, కుంకుమాలు దిద్దరే. పగడాల దుర్గా మాతకు పసుపూలు అద్దరే, పసుపూలు అద్దరే. కళ్యాణ గౌరీ మాతకు గంధాలు పూయరే, గాజులు వేయరే. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయహారతులివ్వరే జే జేలు పాడరే. మనదైన మహాలక్ష్మకు మందార మాలలు, మందార మాలలు. చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు, చామంతి మాలలు. సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు, తులసీదల మాలలు. మల్లెల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయహారతులివ్వరే జే జేలు పాడరే. ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పోయరే, ఒడి బియ్యం పోయరే. నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే, నైవేద్యం పెట్టరే. అనురాగ అన్నపూర్ణమ్మకు హారతులి.
ఇదండి మేము చేసుకున్న దీపావళి. ఇంకా నేను వాటర్ క్యాండిల్స్ ఎలా చేయాలి, తర్వాత ఇంకో అందమైన రంగవల్లికని చేస్తూ ఒక వీడియో చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీ కనుక నచ్చినట్లయితే చూడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హోప్ యూ లైక్ దిస్ వీడియో.